బెజ్జంకి మండలంలోని బెజ్జంకి బేగంపేట గ్రామాల్లో ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మల్ లక్ష్మణ్, సర్పంచ్లు శ్రావణపల్లి మంజులా శ్రీనివాస్, చింతలపల్లి సంజీవరెడ్డి కలిసి పోలియో చుక్కలను వేశారు. చిన్నపిల్లల యొక్క నిండు నూరేళ్ల జీవితానికి రెండే రెండు చుక్కలు పల్స్ పోలియో చుక్కలు. ఈరోజు బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాలలో 23 గ్రామ పంచాయతీల్లో 30 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులు తప్పకుండా తమ బాధ్యతగా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించండి. పోలియో రహిత సమాజాన్ని మనం అందరము నిర్మించుకుందాం. పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు వెలుగులను ఇవ్వాలని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని నేను ఈ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ కేంద్రంలో 21వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలతి కవిత. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ మాలత్ కవిత క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని, స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా దొడ్డు రకం వడ్లు వేయొద్దని రైతులకు సూచనలు చేసినా కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయబోమని చెప్తూ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలు రైతులను యాసంగిలో వడ్లు పండించమని తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడంతో రైతులు మోసపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ముత్యం వెంకన్న, భరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒట్లు ఎక్కువ తెలంగాణ రైతులు పండిస్తున్నారు, 24 గంటలు కరెంట్ ఇచ్చారు, వాళ్లకు సరిపడ నీళ్ళు ఇచ్చారు, చెరువు నింపారు, కానీ వరి వేసుకోవద్దంటే ఎట్లా అనే బాధ కూడా ఆయన వ్యక్తం చేశారు. తన వర్షాకాలం పెంచుమని ఎంత పెంచినా పెంచలేవారు. కానీ యాసి కొట్లన్నా ఎంత కొంటారో అనేది కూడా క్లారిటీ ఇవ్వలేవు. కానీ మాతో చెప్పేటప్పుడు అయితే మీరు కొనవండి విద్యా కుసుమాలకు నిలయమైన శ్రీ చైతన్య పాఠశాల సిద్దిపేట ద్వితీయ బ్రాంచ్లో విద్యార్థులకు ఆంగ్లంలో కథా కథన పోటీలు నిర్వహించడం జరిగింది.
విద్యార్థులంతా తమదైన శైలిలో పలు రకాల కథలను అద్భుతంగా రాణించి ఇటు ఉపాధ్యాయ బృందానికి తల్లిదండ్రులకు తోటి విద్యార్థిని విద్యార్థులకు సమయభావన తెలియకుండా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునేహన మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మక నైపుణ్యతను వెలికితీయడం వల్ల సమాజ శ్రేయస్సుకు దోహదపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం లక్ష్మణ్ రావు, ఆర్ఐ రాజు, ప్రిన్సిపల్ సునేయన, ప్రైమరీ ఇన్ఛార్జ్ స్వాతి, తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జెడ్పీటీసీ గుండెం నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పోత్గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ పుట్టిన పిల్లవాడి నుండి 5 సంవత్సరాలలోపు వారందరికీ పల్స్ పోలియో డ్రాప్ తప్పకుండా వేయించాలని, పిల్లల్లో అంగవైకల్యం రాకుండా ఉపయోగపడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండెం నర్సయ్య, గ్రామ సర్పంచ్ సుమతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా పోలియో చుక్కలు వేసుకోవాలి. ఇక్కడ ముస్తాబాద్లో ఒక గ్రామ పంచాయతీ కాకుండా గుడి దగ్గర రైతు వేదిక హై స్కూల్లో ఇక్కడ 4 దగ్గరలలో సెంటర్లు పెట్టడం జరిగింది. ఈ ఒక్కరోజే కాకుండా రేపు మా వీళ్ళు సిబ్బంది వాళ్ళు ఇంటింటి తిరిగి ఇంటింటికి సేవలు చేసుకుని కూడా రెడీ ఉన్నారు. 3 రోజుల ప్రోగ్రామ్ ఉంది ఇది. నిండు జీవితానికి రెండు చుక్కలని పల్స్ పోలియో రాకుండా ఇంతకుముందు చాలా
సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ను ఎమ్మెల్యే సతీష్ కుమార్ టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం గ్రౌండ్లో కూర్చొని హోరాహోరీగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ని తిరకించారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో విజేత అక్కన్నపేట టీంకు 120,000 రూపాయలు, రన్నరప్ టీం జనఖామాకు 60,000 రూపాయల ప్రైజ్ మనీని ఎమ్మెల్యే సతీష్ కుమార్ బహుమతిగా అందించారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని 102 టీంలు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం పట్ల ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం యూత్ని ఉత్సాహపరుచుకుంటూ కార్యక్రమంలో కూడా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ హూఎవర్ హస్ ప్లేడ్ ద క్రికెట్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెం అండ్ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ దెం ఫర్ ద ఫ్యూచర్ అండ్ దే షుడ్ కంటిన్యూ దేర్ ప్లేయర్ అని కూడా మనం తెలియజేసుకుంటూ జోనల్ ఏరియాస్ అన్ని కూడా డివైడ్ చేసేసి ఉన్న ఉద్యోగాలందరూ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ వస్తాయని చెప్పి కూడా లెక్క చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఆ జోన్లో దాంట్లో కూడా 317 కూడా కొంచెం ఇబ్బందికరంగా కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా సవరించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫస్ట్ ఫేజ్లో కూడా ఏదైతుందో భార్యాభర్తలు ఒకచోట పనిచేయాలి, కపుల్స్ ఒకచోట పనిచేయాలని చెప్పి, రెండో ఫేజ్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ చేయాలని చెప్పి, ఆ తర్వాత మనం చూద్దాం మనం ఏ విధంగా చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీని తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి కూడా మనకు తెలుస్తాం. చాలా ముఖ్యమైన సర్ని చెప్తున్నాం, వీరని దయచేసి మనం కూడా ఎవరున్నారు వాటిని చెప్పాలనుకుంటున్నాం. ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మొత్తం 4 దాంట్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఆర్డీఓ గారితో ఆల్రెడీ మాట్లాడిన మన జయచంద్ర రెడ్డి గారితో తప్పకుండా మనం మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ క్యాంప్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కోచింగ్ సెంటర్ ట్రైనింగ్ క్యాంప్ సార్ కోచింగ్ సెంటర్ కూడా మనం తప్పకుండా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం గ్రూప్ 2 వాళ్ళకు ఇద్దరికి ఒక 70 రోజుల దాకా కోచింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా తప్పకుండా మనము కోచింగ్ పెట్టేసి, ఎందుకంటే అవకాశం ఉంది, ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన యువకులు ప్రత్యేకంగా ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువకులందరూ కూడా మ్యాక్సిమం సాలిడ్గా జాబ్స్ సంపాదించాలని చెప్పి కూడా ఉద్దేశం మా అందరూ కూడా ఉన్నాం కాబట్టి 100% కోఆపరేట్ చేసి, అంటే మా అంటే నీ ఒక్కరి అనమాట, ఐస్మన్ అందరూ కూడా టోటల్ ప్రతి మండలం మీరు చూడండి కాదు, ఒక్కసారి కనుక ఉస్నాబాద్ నియోజకవర్గం కనుక మనం చూస్తుంటే ఏ మండలంలో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ లేదా రాజకీయ నాయకులు కానీ చాలా వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, చాలా బ్రహ్మాండంగా చదువుకున్న నాయకులే వాళ్ళు మనకు అన్ని మండలాల్లో ఉన్నారు. అందుకు వాళ్ళు కూడా తప్పకుండా ఎంకరేజ్ చేయాలని చెప్పి అంటున్నారు. నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి చాలా వాళ్ళు, సార్ మా దగ్గర యువకులు ఉన్నారు మనం కొంచెం కొన్ని స్టార్ట్ చేయాలని చెప్పి కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా 100% మనం ఒకసారి మీ అందరం కూర్చొని విచారించి మనం చేద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్గా ఎప్పుడైతే మనకు అవకాశం వచ్చిందో దాదాపు 800 మంది విద్యార్థులకు మనం ట్రైనింగ్ ఇచ్చి జరిగింది. దాంట్లో దాదాపు 350 నుంచి 400 మంది ఉద్యోగులు కూడా రావడం జరిగింది. దాని అనంతరం పోలీస్ ట్రైనింగ్ కూడా 407 మంది పిల్లవాళ్ళకి ఇచ్చిందంటే 156 మంది కూడా ఉద్యోగం రావడం జరిగింది. ఈ విధంగా మన యొక్క యువకులను ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి పార్టిసిపేట్ చేసినందుకు మొత్తం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం. గొప్ప ఆడుతున్నాం మన ప్లేయర్స్ చాలా మంచి గేమ్ పికప్ అయింది. లాస్ట్ టైం కానీ ఈసారి ఇంకా చాలా బాగా గేమ్ పికప్ అయింది, ఎస్పెషల్లీ లైన్ అండ్ లెంత్ ఆఫ్ బౌలింగ్, లైన్ అండ్ లెంత్ ఆఫ్ బ్యాటింగ్. లైన్ అండ్ లెంత్ ఆఫ్ బౌలింగ్ చూస్తున్నా, లైన్ అండ్ లెంత్ ఆఫ్ బ్యాటింగ్, ఈ రెండు కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయినాయి లాస్ట్ టైం గేమ్ కి ఈసారి గేమ్ కి. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్. నా లెక్క ప్రకారం నెక్స్ట్ టైం కేసీఆర్ గారు క్రికెట్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్ లో కూడా మనం 100% ఎవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్ పట్టుకోవాల్సిందే. మన క్రికెట్ వాళ్ళు చూస్తే నా లెక్క ప్రకారం వీళ్ళు మీరు ఒక్కసారి వాళ్ళ నజర్లో పడేది ఉంటే 100% రేపు ఇండియన్ క్రికెట్ టీం కూడా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా లాన్ టెన్నిస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా మంచిగా లాన్ టెన్నిస్ గేమ్ కూడా పికప్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే స్పోర్ట్స్లో ముందుకెళ్ళి కూడా మనం మనకేంటంటే మనకున్న టాలెంట్ బయట పెట్టాలి. టాలెంట్ బయట పెట్టాలంటే ఇటువంటి డెఫినెట్గా ఇటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది
కండక్ట్ చేయాలి, కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేయాలి, కేసీఆర్ టోర్నమెంట్ అది కండక్ట్ చేయాలి, తప్పకుండా ముందు తీసుకెళ్తాం. అయితే మొన్నటిదాకా నాకు అనిపించింది ఉగ్రాలతోనే ఆపుదామా క్రికెట్ తోనే, లాస్ట్ టైం కూడా క్రికెట్ తోనే ఆపినాం కదా అని చెప్పంటే మా వాళ్ళు చెప్తాను మెల్లగా డైస్ మిల్కి వాళ్ళు వీళ్ళు ఏం చెప్తాను ఇంకా రెండు స్పోర్ట్స్ మనం చేయాలి సార్ అని చెప్పండి. రెండు స్పోర్ట్స్ ఏం చేయాలి అంటే సార్ ఖచ్చితంగా కబడ్డీ పోటీ పెట్టాలి మనం మొత్తం దువ్వాడ నియోజకవర్గంలో కూడా. రెండో ఏంటంటే సెకండ్ పార్ట్ వచ్చి వాలీబాల్, వాలీబాల్ కూడా మొత్తం మీరు మనం మొత్తం రోడ్డుగా మన కాన్స్టిట్యూషన్లో మనం పెట్టుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ మార్చి మాసం మంచిదేనా పెట్టుకోవడానికి నాకు కరెక్ట్ తెలియదు, మరి కరెక్ట్గా అనుకొని మళ్ళా తప్పకుండా ఈ రెండు కూడా టోర్నమెంట్స్ పెట్టుకుంటాం మనం. దీంతో పాటు షటిల్ బ్యాడ్మింటన్ కూడా మనం టోర్నమెంట్స్ పెడుతున్నాం. ఈ వన్ ఇయర్ మొత్తం కూడా 100% ఎవ్రీ 2 మంత్స్ 3 మంత్స్ ఒకసారి 100% కేసీఆర్ గారి టోర్నమెంట్స్ అని చెప్పి కార్యక్రమం మనం యూత్ని ఉత్సాహపరచుకుంటూ ముందు కార్యక్రమంలో కూడా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పార్టిసిపెంట్ హూఎవర్ హాస్ ప్లేడ్ ద క్రికెట్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్ అండ్ దే షుడ్ కంటిన్యూ దర్ ప్లేయర్ అని చెప్పి కూడా